ప్రణమామి భ్రామరీ సంగం ప్రణత జన హృజ్జలజ భృంగం మదనయమ పటుదర్ప భంగం శ్రీమల్లికార్జున మహాలింగం శ్రీమల్లికార్జున మహాలింగం వక్షస్తాడన మంతకస్య కఠినాపస్మార సంమర్దనం బుభృత్పర్యటనం నమత్సురసిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు. ఈ భవ్యమైన శ్లోకంలో పరమాత్మ యొక్క మృదువైన పాదాలను చూసి నీ పాదాలకు పాదుకలు ఇస్తాను తీసుకోవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినట్టు పరమాత్మ నుంచి మనకేమి లభించింది అనే దానికంటే పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడమే భక్తి యొక్క లక్షణము. అందుకే ఆయన ఏమిచ్చాడా ఏమి ఇవ్వలేదని ఆలోచించరు, తాను స్వామికి ఏమివ్వాలా అని ఆలోచించేదే అర్పణ రూప భక్తి. అలాంటి భక్తి తత్సుఖ సుఖిత్వం కిందకు వస్తుంది. ఇలాంటి భక్తులు భగవంతునికి ప్రీతిపాత్రులు, వారన్నీ పొందగలరు. అలాంటి భక్తుడే కన్నప్ప. అతడు స్వామి తనకేమిస్తాడని చూడకుండా తాను స్వామికి ఇవ్వాలని ఆలోచించాడు. అది శుద్ధ ప్రేమ భక్తి. శుద్ధ ప్రేమ భక్తి పరాభక్తి అనిపించుకుంటుంది, అనన్యభక్తి అనిపించుకుంటుంది, ఏకభక్తి అనిపించుకుంటుంది. అలాంటి పరాభక్తి, అనన్యభక్తి, ఏకభక్తి అయినటువంటి శుద్ధ భక్తి ఏదుందో ఆ భక్తి ముక్తిహేతువు. ఇంకా చెప్పాలంటే ఆ భక్తే ముక్తిస్వరూపము అన్నారు. ఇంకా చాలా గొప్ప మాట. అందుకే స్వయం ఫల రూపత్వాత్ భక్తి వల్ల ముక్తి అనే మాట పెద్దలు అంగీకరించారు. అటువంటి భక్తి లభిస్తే ముక్తి అక్కర్లేదంటాడు. నమోక్షస్యాకాంక్ష అనే కులశేఖరాలు వారులు మోక్షమే అక్కర్లేదన్నారు. ఎందువల్లంటే భక్తి యొక్క గొప్పతనం అది. భక్తి ఉన్నటువంటి వాడు నరుడైనా మశకమైనా సురయైనా ఏదైనా పర్వాలేదంటాడు. అటువంటి శుద్ధ భక్తే శివానందలహరిలో చెప్పబడుతోంది. భక్తి రెండు రకాలుగా ఉంటుంది, గౌణ భక్తి, ముఖ్య భక్తి. గౌణ భక్తి అంటే ఏదో భగవంతుని మీద నమ్మకం కలిగి ఉంటూ, భగవంతుడు ఉన్నాడు అని స్పృహ కలిగి ఉంటూ మంచి పనులు చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ బ్రతికేవాళ్ళు. అదేవిధంగా తమకు ఏ అభీష్టం కావాలన్నా భగవంతుని అడిగేవారు గౌణ భక్తులు. ఆ స్థితి దాటిపోయి నిరంతరం భగవచ్చింతనతో తాదాత్మ్యం చెందుతూ తత్సుఖ సుఖిత్వంలో ఆయన బాగుండాలి, ఆయన బాగుండగా ఏముంటుందని ఎప్పుడు బాగుంటాడు. అలాంటి జ్ఞానం కంటే ఆయన బాగుండాలి అనేటువంటి అమాయకమైన ప్రేమ ఉన్నదే అది చాలా గొప్పది. ముఖ్యభక్తిలో అటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడికి ఉన్న దయ పేరు అవ్యాజం. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని ఎందుకు దయ చూపిస్తున్నాడు? ఇలా దయ చూపించడం వల్ల ఆయనకేమైనా ప్రయోజనమా? ప్రయోజనంతో దయ చూపిస్తే వ్యాజము అనాలి. ఏ ప్రయోజనము ఆయనకు అక్కరలేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయనకి ఏం కావాలి? పరిపూర్ణుడై ప్రయోజనాపేక్ష లేకుండా ప్రపంచంపై దయ చూపిస్తున్నాడు పరమాత్మ. కానీ ఆయన ప్రేమ దయారూపంగా అవ్యాజంగా ఉన్నప్పుడు అది నీకు లభించాలంటే నీ ప్రేమ కూడా అవ్యాజంగా భక్తి రూపంగా ఉండాలి అన్నారు. ఇక్కడ అటువంటి అవ్యాజ భక్తి, అవ్యాజ భక్తులు ఈ మాట కనబడుతున్నది ఇక్కడ. ఏమనంటే స్వామి, నువ్వు ఎంతో మృదువైన వాడివి అంటే శివుడు చాలా మృదువైన వాట భక్తుడు అంత చక్కగా భావిస్తారండి. ఇక్కడ అత్యంత మృదులు నువ్వు. అందుకే మృదులస్య తావక పదద్వంద్వస్య, ఆ మెత్తనైనటువంటి ఆ పాదములు ఎంత కందిపోతాయో. పైగా నువ్వు చాలా దుందుడుకులే. భక్తుల్ని కాపాడటంలో వెనక ముందు చూసుకోవు నువ్వు. అసలు నీ పరిస్థితి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ గమనించవు. వాళ్ళని రక్షించడానికి అలా వచ్చేస్తాను. అలాంటి తొందరపాట్లో ఆ మెత్తని పాదాలకి ఎంత నొప్పి కలిగిందో ఏమిటో. ఇప్పటి వరకు నువ్వు చేసిన గట్టి పనులు ఏంటో ఒక్కొక్కటి చెప్తున్నాను విను అంటున్నాడు. వక్షస్తాడనమంత కస్య, ఆ మార్కండేయుణ్ణి ప్రాణాలు తీర్దామని యముడు రాగానే నేను పరిగెత్తుకు వెళ్ళి చంద్రశేఖర మాస్తరయ్యే అని శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భక్తుని కాపాడడాని కోసం నువ్వు ఎంత తొందరగా వచ్చేవో శివలింగం నుంచి. వస్తువుని చేసిన పని ఏమిటి అంటే ఆ యముడు యొక్క కఠినమైన గుండెని పాదంతో తన్నావు. మెత్తని నీ పాదం ఎక్కడ? అసలే గట్టి మనసు కలిగినటువంటి యముడి గుండె ఎక్కడ చెప్పు. అప్పుడు ఆ మెత్తని పాదం ఎంత కందిపోయి ఉంటుందో. వక్షస్థాడన మంత కస్య. అంతేకాదు, అపస్మారుడు ధనుజుడున్నాడు, వాడు లోకకంటకుడు. వాణ్ణి నీ కుడిపాదంతో తొక్కిపెట్టి ఎడమ పాదం ఎత్తి నాట్యం చేస్తూ నిలబడ్డావు. అందుకే మన నటరాజస్వామి దక్షిణామూర్తి స్వరూపాల్లో కుడిపాదం కింద ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడి పేరు అపస్మారుడు అని అర్థం. వాడిని తొక్కిపెట్టాం, దానివల్ల లోకాన్ని రక్షించాలి అని. అలా లోకరక్షణ కోసం ఆ మెత్తని పాదాన్ని
ఆ పరమ కఠినుడైనటువంటి రాక్షసుడి శరీరంపై తొక్కి పెట్టేవంటే ఆ పాదాలు ఎంత కందిపోతాయి. వరుసగా నీ పనులన్నీ ఇవి. ఇక భూభృత్ పర్యటనం, తిరిగేదంతా భూభృత్. భూభృత్ అంటే పర్వతం, కొండల మీద తిరుగుతావు, కైలాసం, మేరు పర్వతం, మందర పర్వతం, ఇవన్నీ నీ నివాస భూములు. పోనీ అత్తవారింటికి వెళ్ళినా సుఖపెడతావా అంటే అది కూడా కొండయ్యే, అది కూడా కొండలు. కనుక అక్కడ నీకు కాఠిన్యమే. కనుక నీ ఇల్లు, అత్తిల్లు, ఈ రెండూ కూడా కఠినమైన బండలతో కూడినటువంటి కొండలు. ఎంత మెత్త పాదాలు ఆ కఠినమైనటువంటి పర్వతాలపై తిరిగి ఎంత కందిపోతాయో. ఇక ఆ తర్వాత నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు బాగున్నావా అనుకుంటే ఆ దేవత వచ్చి దండాలు పెడతారు. ఆ పెడుతున్నప్పుడు వాళ్ళ కిరీటాలు ఉంటాయి కదా, ఆ కిరీటాలు బంగారంతో ఉంటాయి, వాటి మీద రత్నాలు ఉంటాయి. ఎంత రత్నాలైనా గట్టిగానే ఉంటాయి కదా, అవి నీ పాదాలకు తగిలేలా నమస్కారం చేస్తారు. అప్పుడు ఆ రాళ్ళు అనగా ఆ రత్నాలు ఆ మెత్తని పాదాలకి తగిలి ఎంత కందిపోతాయి. అందుకు ఇలాంటి పనులు ఇప్పటివరకు చేసావు, ఇంకా భక్తులను రక్షించడానికి ఇలాంటి పనులు ఎన్ని చేస్తావో, ఎందుకైనా మంచిది నేను ఇచ్చేటువంటి పాదుకులు ధరించవయ్యా. అప్పుడు నువ్వెవరిని తన్నినా ఎక్కడ తిరిగినా నీ పాదాలు కందిపోకుండా ఉంటాయి. ఆ పాదుక ఏమిటి అంటే మచ్చేతో మణి పాదుక విహరణం, నా చిత్తమనే పాదుక నీకు ఇస్తున్నాను వేసుకోవయ్యా అన్నారు. ఇక్కడ అంటే మనస్సుని స్వామి పాదాలకు సమర్పించడం అనేటువంటి విషయం, అంటే నా మనస్సు ఎప్పుడూ నీ పాదాలని అంటిపెట్టుకుని ఉండాలి. పాదుకలు అయిపోయానుకో అలా పట్టుకుని కూర్చుంటాయి ఇక్కడ. కానీ ఆ విధంగా అంటిపెట్టుకునేటట్టుగా నా మనస్సు అనే పాదుకల్ని తీసుకుని ధరించవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ చెప్పడంలో పరమాత్మవే ప్రేమ చెప్పడంతో పాటు మనస్సుని పాదుకగా చేసి శివచరణాలకు అందించారు ఇక్కడ. అంటే మనస్సు సమర్పణమే నిజమైన భక్తి అనేటువంటి దాన్ని భగవత్పాదులు వారు మనకి ఎంత చక్కగా చూపించారు. కనుక చిత్తముని పాదుక చేసి శివపాదాలకు సమర్పించాలి, అదే నిజమైన భక్తి. అందులో తానేమీ ఆశించట్లేదు, స్వామి బాగుండాలి. ఇది సరిగ్గా మనకి భాగవతంలో గోపికల దగ్గర కనబడుతుంటుంది. స్వామి నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోయావు, అందులో ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ బృందావన అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు తృణ శిలాంకురై సీదతీతి నలిలతామన కాంత గచ్చతి అన్నారు. నీ పాదములకు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ముళ్ళు గుచ్చుకుని ఎంత బాధపడతావో, ఎంత కందిపోతాయో పాదములంటూ ఆలోచిస్తూ మాకు పగలంతా తోచట్లేదయ్యా అని చెప్పారు ఇక్కడ. అదండి గోపికల భక్తి. అందుకే కృష్ణుడు వాళ్ళనే గుర్తుపెట్టుకున్నాడు చివరికి ఉద్ధవుడికి చెప్తూ, అలాంటి భక్తి నిర్గుణ జ్ఞానముతో సమానము అన్నాడు ఇక్కడ. అటువంటి శుద్ధభక్తి అయ్యా వాళ్ళది అంటూ గోపికా భక్తిని ప్రశంసించాడు. ఎందుకంటే వాళ్ళది కూడా స్వామి నుంచి ఏదో కావాలి అని కాకుండా స్వామే కావాలనేటువంటి భక్తి కలిగి ఉండడం చేత ఇటువంటి విషయం కనబడుతున్నది. ఒక్కసారి ఆ పాదాలకి మన చిత్త పాదుకల్ని సమర్పణ చేసుకున్నామా అనుకుందాం. అచ్చమైన భక్తులు చేసే పని అది. ఇక్కడ వాడు తర్వాత అద్భుతమైన మరొక భావనలోకి తీసుకెళ్తున్నారు. ఎవడైతే శివభక్తుడో వాడికి దుర్లభమైనది లేదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. శివభక్తుడికి దుర్లభం అనేది లేదు. శివభక్తి దేన్నైనా సిద్ధింపజేస్తుంది. అందుకే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి ప్రతికూలతలు కూడా అనుకూలతలైపోతాయనేటువంటి విషయం అటు పురాణ ప్రమాణము, అనేక మంది భక్తుల జీవితాలు కూడా మనకి ప్రమాణములుగా గోచరిస్తున్నాయి. పవి పుష్పంబగు అగ్నిమంచగు నకూపారంభు భూమి స్థలము శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారము అనే మాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొన ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలు నీ శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వరి సేవ చేయాలండి, సమయాన్ని వ్యర్థంగా గడపకుండా. ఒక శివానందలహరి శ్లోకమైనా కంఠస్థపడతామని కూర్చుంటే సమయం సద్వినియోగం అవుతుందా లేదా? ఇవి కాకుండా ఈ రోజుల్లో మరీ చెప్పరక్కర్లేదు వ్యర్థకాలక్షేపాలు. ముఖ్యంగా యువత ఆ చేతిలో పనికిమాలని పరికరం పట్టుకుని నానా వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అదే ఒక శివానందలహరు, ఒక సౌందర్యలహరు పరమేశ్వరుడి శ్లోకం నోటుకొచ్చా పిల్లలే కాదండి పెద్దల పరిస్థితి కూడా దిగజారింది. నేను పరిశీలిస్తున్నాను ఇక్కడ. దీనివల్ల అనుష్ఠానాలు ఉపాసనలు అన్నీ కూడా కొండెక్కుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇంత రసరమ్యమైన శివానందలహరి పద్యాలు నోటుకొస్తే ఎంత బాగుంటుందని బ్రతుకంతా హాయిగా చదువుకుంటూ ఆనందించవచ్చు కదా. ఇది ఒక దీక్ష తీసుకోవాలి. శివానందలహరి రోజుకు 10 శ్లోకాలైనా చదువుతాం అనుకుంటే 10 రోజుల్లో అయిపోతాయి. మళ్ళీ మొదలుపెట్టడమే, అలా కొన్నాళ్ళకి కంఠోపాఠం హృదయస్థం అయిపోతుంది. అది కావాల్సింది. అలాంటి రమ్యమైన శ్లోకాల్లో ఒకటి.
Vakshastadana Shankaya Vichalito Vaivasvato Nidjaraha Kotirojjwala Ratna Deepakalika Nirajanam Kurvate Drushtva Muktivadhu Stanuti Nibhutaslesham Bhavani Pate Yachetastava Padapadma Bhajanam Tasyeha Kim Durlabham Yachetaha Tavapada Padma Bhajanam Tasya Yeha Kim Durlabham Yavari Chittamu Niramtarani Pada Padmani Sevistu Untundo Ataniki Durlabhamanedi Untundayya Prashninche Tiru Ataniki Durlabhamanedi Undadu Ani Cheppadam Veru Durlabhamanedi Emuntundi Ante Adi Nischayatmakanga Cheppota Antaru Deenni Ikkada Durlabhamanedi Undadu Ataniki Dennina Sadhinchukogaladu Ela Ante Sivabhaktuni Chuste Yavaru Ela Pratispandistunnaro Cheptunnaru Ikkada Vakshastadana Shankaya Vichalito Vaivasvataha Nirantaram Sivapadamulna Asrayinchina Bhaktulni Chuste Yamudu Okkasari Gundu Tadumukuntadu Endukante Veedu Jolikiki Velthe Malli Shivudu Urukodu Markandeyudu Jolikiki Nenu Vellinappudu Shivudu Nannu Em Chesadu Gundu Meeda Okka Taapu Tannadu Andariki Mrutyuni Icchevani Nenaithe Naaku Mrutyuni Icchadu Ayana మళ్ళీ దేవతలందరూ ప్రార్థిస్తే దయతలచి నన్ను బ్రతికించాడు ఎంతైనా మృత్యుంజయుడు కదా మేమైతే మృత్యువిచ్చూరుకుంటాం తిరిగి బ్రతికించలేము ఆయన మృత్యువునిచ్చిన తిరిగి బ్రతికించాడు నన్ను ఆయన వల్ల బ్రతుకు దక్కింది అప్పటి నుంచి ఒక ఒట్టు పెట్టుకున్నా శివభక్తులు జోలికి వెళ్ళను అని ఎవరైనా భస్మరేఖలు ధరించి రుద్రాక్షలు దాల్చి శివనామం పలుకుతుంటే వాళ్ళు జోలికి యముడు వెళ్ళడు యమకింకరుడు వెళ్ళరు ఇది తెలుసుకోవాలి వాళ్ళు రారట ఎందుకంటే ఆ యూనిఫారం చూస్తారు వీడు మావాడు కాడంటారు ఇక్కడ ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరంటే శివకింకరులే వెళ్తారు వాడి దగ్గరికి అందుకే శివభక్తులు ఎవడైనా కనబడితే ఒక్కసారిగా యముడు గుండు తరుముకుంటాడు అంటే మళ్ళీ ఒక అటాక్ వస్తుందేమో అని వక్షస్థాడన శంకయ విచలితో వైవస్వత వక్షస్థాడన శంకయ మళ్ళీ గుండెకి తంతాడేమోనని ఒక్కసారి తడుముకుంటాడు దీన్ని అద్భుతంగా అంటాడు శ్రీనాథుడు మరచని సూలి డాకాలి మడమతాకు అంటాడు ఇక్కడ సూలి డాకాలి మడమ తాకు ఎడమపాదము మడమ ఎలా తగిలిందో మర్చిపోతాడా యముడు అంత తేలిగ్గా అన్నారు ఇక్కడ అంతేకాదు అతను అలా భయపడితే నిర్జరాహ కోటీరోజ్వల రత్న దీప కలికా నీరాజనం కుర్వతే అలాంటి శివభక్తుని చూసినప్పుడు ఇంద్రాది దిక్పాలకులు గ్రహదేవతలు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ శివభక్తుడికి నమస్కారం చేస్తారు ఆ నమస్కారం చేసి తల ఊపుతుంటారు ఆయన దగ్గర అలా అందరూ నమస్కారాలు చేసి తలెత్తడం వల్ల వాళ్ళ కిరీటాలకున్న రత్నాల కాంతులు ఆ శివభక్తులకి నీరాజనాలు ఇస్తాయి అని చెప్పారు ఇక్కడ అంటే దేవతలు దండాలు పెడతారయ్యా శివభక్తుడికి అని చెప్పడం దీని అర్థం ఏమిటి దీని అర్థం సృష్టిలో ఎవడికి ఏది కావాలన్నా దేవతలు ఇవ్వవలసిందే లేకపోతే రాదు నిప్పు పుట్టాలన్నా అగ్నిదేవుడు అనుగ్రహించాలి ఏ దిక్కుకు వెళ్ళినా రక్షణ కావాలంటే దిక్పాలకులందరూ అనుగ్రహించాలి బ్రతుకు బాగుండాలంటే జాతకాల్లో గ్రహాలు అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనగానే గ్రహాలకి అధిదేవతలు ప్రత్యధి దేవతలు వీళ్ళందరూ ఉంటారు కదా ఇక్కడ కనుక వీళ్ళందరూ దేవతలు ఆ దేవతలందరూ ఎవరికి అనుకూలురైపోయారు ఎవడి శివభక్తుడో వాడికి దేవతలందరూ దండం పెడుతున్నారంటే నీకేది కావలసినా ఇవ్వగలిగే దేవతలు శివభక్తులకి దాసానుదాసులైపోయారు అంటే శివభక్తుడికి ఏదైనా దేవతలు అందివ్వగలరు కనుక శివభక్తులకు అసాధ్యమనేది లేదు అని చెప్తున్నారు ఇక్కడ అంత విశేషమైన అంశం ఎందుకంటే సృష్టి అంతా దేవతామయం మనం చూస్తున్న పంచభూతాలు కానీ మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు కానీ దేవతలు అధిష్ఠించి ఉన్నారు ఎవడు ఇంద్రియాలతో శివారాధన చేస్తున్నాడో వాళ్ళకి ఆ ఇంద్రియాది దేవతలు కూడా అనుకూలురై వాళ్ళకి అనుసరించి దాసానుదాసులై సేవాపూర్వకంగా అన్ని అందిస్తారు ఇదిగో తీసుకో అని ఇవ్వడానికి తీసుకోండి అని ఇవ్వడానికి తేడా ఉంది కదండి ఆ దేవతలు మిగిలిన వాళ్ళకి వాళ్ళ కర్మ కొద్దీ తీసుకో తీసుకో అని జీతం ఇచ్చినట్టు ఇచ్చేస్తారు అది శివభక్తులకు ఎలా ఇస్తారంటే దయచేసి స్వీకరించండి అని ఇస్తారట ఎంత బాగుందో ఇక్కడ కనుక దేవతలు కూడా ఎవరికి దాసులవుతున్నారు అంటే దేవతలకు కూడా దేవుడైన శివదాసులకు దేవతలు కూడా దాసులే అని అద్భుతమైన భావాన్ని చెప్పారు ఇక్కడ కనుక వాళ్ళకి అకాల మృత్యువులు అపమృత్యువులు బాధ ఉండదు ఎందుకంటే మృత్యువు ఎవడి చేతిలో ఉందో వాడు శివభక్తులు చూసి గడగడ పలుకుతాడు ఇక సర్వాభీష్టములు ఇవ్వగలిగిన దేవతలు శివదాసులకి దాసులు ఇది అత్యద్భుతమైన భావాన్ని చెప్పారు అందుకే అలాంటి శివుని యొక్క పాదపద్మములని ఎవరు చిత్తములో ధ్యానిస్తున్నారో వారికి దుర్లభమేముంటుందయ్యా అని చెప్తున్నారు మొత్తానికి పరమేశ్వరుని భక్తులకు ప్రకృతి అనుకూలిస్తుంది ఇది తర్వాత ఆర్తి నివేదన భగవంతుడు కావాలని ఆర్తి తహతహ చూపిస్తున్నారు ఇక్కడ
క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్ కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఇందులో చాలా ఉపనిషత్ తత్వ వివేచన చేస్తున్నారు. మరి ఇంచుమించు శివానందంలో ప్రతి శ్లోకానికి ఉపనిషత్ తత్వ సమన్వయంతో వెళుతూ ఉన్నాం. ఈ శ్లోకంలో కూడా అద్భుతమైన భావాన్ని చూపించారు. పరమేశ్వర, ఈ లోకం నువ్వెందుకు సృజించావు? ఈ లోకాన్ని సృష్టి చేయడం అనే పని ఎందుకు పెట్టుకున్నావు? ఇది పెద్ద ప్రశ్న అండి. ఇక్కడ దానికి సమాధానాలు అనేక రకాలుగా శాస్త్రములు చెప్తున్నాయి. ఎవరి కర్మలకి వాళ్ళకి ఫలాలు ఇవ్వడం కోసం పరమాత్మ సృష్టి చేసి కర్మఫలాలు అందిస్తున్నాడు. అయితే నువ్వంటూ సృష్టి చేస్తే కదా జీవులు కర్మలంటూ చేయడం ఉంటుంది, ఆ తర్వాత కర్మఫలాల కోసం వస్తుంది. అసలు సృష్టి ఎందుకు చేసేవయ్యా? మొట్టమొదట ఈ ప్రశ్నకి ఎవడూ సమాధానం చెప్పలేడు. ఎందుకంటే మనం సృష్టి ప్రారంభం గురించి పెద్ద చర్చ చేస్తే ఈ కల్పము యొక్క ఆరంభం గురించి మాత్రమే చెప్పగలం. అంటే ప్రస్తుతం ఉన్న కల్పం ఏమిటి? శ్వేతవరాహ కల్పం. ఈ కల్పము యొక్క ఆరంభం గురించే మనం చెప్పగలం. అప్పటి నుంచే ఈ సృష్టి వ్యక్తమైంది. ఆ తర్వాత ఇప్పటికీ 27 మహాయుగాలు అయిపోయి 28వ మహాయుగం నడుస్తుంది. అంటే ఎన్ని కృతత్రేతాద్వాపర కలియుగాలు జరిగాయి మనకు తెలియదు. కనుక ఎంత రీసెర్చ్ మీరు చేసినా ఈ కనబడే సృష్టి గురించి ఈ కల్పపు ప్రారంభం వరకే వెళ్ళగలం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగాయి అంటే సుమారు 2 కోట్ల సంవత్సరాలు జరిగాయని మన పంచాంగాలన్నీ నేటికి లెక్కందిస్తున్నాయి. కొద్ది కాలం క్రితం నాసా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఈ ప్రపంచం ప్రారంభమై సుమారు 2 కోట్లని వాళ్ళు చెప్పారు. అది విజ్ఞాన శాస్త్రం చెప్పింది, జ్యోతిష్ శాస్త్రం ఏనాడో చెప్పింది, 2 1 కలుస్తున్నాయి చూడండి ఇక్కడ. కానీ ఇప్పటికి ఇలాంటి సృష్టిలు ఎన్నెన్నాయి? ఆ జీవులు, గత కల్పాలలోని జీవుల యొక్క కర్మలు అనుభవానికి మిగిలి ఉన్నాయి కనుక వాళ్ళని సృష్టించడం కోసం ఈ కల్పం ఆరంభమై వాళ్ళ కర్మానుభవం కోసం పరమాత్మ చేశాడు. కనుక ఇలా సమాధానం చెప్పచ్చు మనం. జీవుల కర్మలు అనుభవింపజేయడానికి సృష్టి చేసి వాళ్ళ కర్మానుగుణమైన శరీరాలు భగవంతుడు ఇచ్చాడు, అయిపోయింది. అయితే మొట్టమొదటంటూ జీవుడు ఉంటే కదా కర్మ చేస్తాడు, తర్వాత కదా కర్మానుగుణంగా అని. కానీ మనం మొదలు పెడితే అంతు దొరకదు అన్నాడు ఒకటి. ఎన్ని కల్పాలు జరిగాయి ఇక్కడ? లెక్కకు అందదయ్యా, లెక్కలకు అందదు ఎన్ని కల్పాలు జరిగాయో. కనుక ఇది ఎప్పటి నుంచి మొదలయ్యింది? ఈ సంసారం ఎప్పుడు ప్రారంభమైంది? ఆ గోల విడిచిపెట్టి సంసారం నుంచి ఎప్పుడు బయటపడతాననే ప్రశ్న వేసుకుని సాధన చేసుకోని చెప్పారు శాస్త్రవేత్తలంతా ఇక్కడ. ఆ గోల నీకెందుకు? ముందు ఎలా బయటపడతాననేది ఆలోచించు. ఎందుకంటే ఈశ్వర లీల సామాన్య బుద్ధులకి అంత తేలిగ్గా అంతు పట్టదు. సృష్టి అనేది ఈశ్వర లీల. ఆయన ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, నీకెలా అర్థమవుతుంది? నీకు అర్థమయ్యింది నీలాంటి పుర్రె ఉన్న మరొకటి పుర్రెలోని బుద్ధే నీకు అర్థమవుతుంది. కానీ ఈశ్వరుడు యొక్క జ్ఞానం మనకెక్కడ అర్థమవుతుంది? అక్కడ ఒకటే, అంతుపట్టనివాడు అని నమస్కరించారు తప్ప మరొకటి లేదు. మరి ఎందుకు చేశాడు అంటే లీల అన్నారు ఒకటే మాటలో. లోకవత్తు లీలా కైవల్యం అని ఒక అద్భుతమైన మాట మనకి బ్రహ్మసూత్రాల్లో చెప్పబడుతుంది. లోకము పరమేశ్వరుడు లీలగా చేశాడు. లీలా కైవల్యం అంటే లీల మాత్రమే అని అర్థం ఇక్కడ. కానీ సృష్టి అంతా ఈశ్వర లీల. లీల అంటేనే నీకు అర్థం కానిది, ఇది అర్థం ఇక్కడ. మనకు అర్థం కానిదేదో ఈశ్వర జ్ఞానస్వరూపమేదో అదే లీల. లీలకి ఇంకో అర్థం చెప్పాలంటే క్రీడ అన్నారు ఇక్కడ, క్రీడ. దీనికి మరొక అర్థం తెలుగులో మనం చెప్పుకోవాలంటే ఆట. అందుకు నువ్వు జగత్తంతా క్రీడగా చేశావని. అయితే మాండుక్య కారికల్లో గోవింద భగవత్పాదుల వారు చక్కగా చెప్పారు, భగవంతుడు క్రీడగానూ చేయలేదు ఇంకో విధంగానూ చేయలేదు, అది పరమాత్మ స్వభావరీత్యా చేశాడన్నారు. మనం కూర్చుంటాం, ఊపిరి తీస్తూ ఉంటాం, లేదా కాలు కదుపుతుంటాం, ఏదో ఆలోచించి కాలు కదపాలని ఉద్దేశపూర్వకంగా చేస్తావా? ఒక సహజంగా చేసేసాం. అలా పరమాత్మ కూడా అతి స్వాభావికంగా తన నుంచి సృష్టిని వ్యక్తపరిచాడే తప్ప ఒకరికి సుఖం ఇవ్వాలి, ఒకరు దుఃఖం ఇవ్వాలి ఏమీ ఆయన ఆలోచన కాదు. ఒక లీలగా చేశాడని ఆయన పెద్ద లోతైనటువంటి భావంతో చెప్పాడు. కానీ ఉపాసనా క్రమంలో మనం ఆలోచించినప్పుడు మాత్రం పరమేశ్వరుడు సృష్టిని క్రీడగా చేశాడనేది అన్ని విధాలు సరిపోతుంది. అయితే ఆయన ఆటగా ప్రపంచం చేశాడని ఎవడ అర్థం చేసుకుంటాడో వాడికి ఇంకా ఆవేదన ఉండదు, అది తెలుసుకోవాల్సింది. ఆయన ఆట ఇది అని తెలిసి ఇంకా బాధ ఉండదండి. అవతల వాడు ఎవడో మనల్ని ఒకసారి అలా కొట్టిపోతాడు, కొట్టిపోగానే ఏమిట్రా నన్ను కొట్టేవంటే ఏదో పరిహాసానికి కొట్టేయాలంటే అయితే సరే అంటాడు. అటు పరిహాసానికి కొట్టేయంటే అయితే సరే, మామూలుగా కొడితే మహాపాపం. అంటే భావం బట్టి వచ్చింది కదా. కానీ పరమేశ్వరుడు ఆటలా మనతో ఆడుకుంటున్నాడు అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆడుతున్నాడని తెలిసాక నువ్వు ఆయనతో ఆడు, అప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటారు.
అప్పుడు ప్రపంచంలో బ్రతుకు కూడా ఆనందంగానే గడుస్తుంది. ఆట ఆనందమే కదా, ఎంత అందమైన మాట చెప్పారు ఇక్కడ చూడండి. దీన్నే క్రీడార్థం అంటున్నారు. అదే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. స్వామి, ఈ ప్రపంచాన్నంతటి నువ్వు క్రీడార్థం సృజించావు. దీనికి అనేక రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. భక్తుడిది ఆ మాట అంటాడు. రామకృష్ణ పరమహంస ఒక్కొక్కసారి తాదాత్మ్యంతో కాళీమాతతో అంటున్నాడు, అమ్మా నువ్వు యంత్రినివి, నేను యంత్రాన్ని అన్నాడు. ఎంత అందమైన మాట, యంత్రం తిప్పేది ఆవిడ, ఆ తిప్పబడుతున్న యంత్రం నేను అని తెలిసాక నాలో ప్రతి కదలిక నువ్విచ్చేదే కదా. ఈ భావన తెలిసిపోయాక అహంకారం అనిపోతుంది. ఇది ఆయన క్వశ్చన్ చేయడానికి కాదు, నాలో ప్రతి కదలిక ఆయనే. దుఃఖం కలిగిందా, ఇది ఆయన ఆడిస్తున్నట, సుఖం కలిగిందా, ఆయన ఆడిస్తున్నట, ఇలా ఆయన ఆట ఆయన ఆట అనుకుంటూ ఉంటే ప్రతిదీ నువ్వు ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నావు గనక జరిగే సంఘటన నీకు సుఖము దుఃఖము రెండూ కలిగించదు. ఆయనే స్ఫురిస్తూ ఉంటాడు. ఆయన స్ఫురిస్తే సుఖానికి దుఃఖానికి అతీతమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ఇది భక్తిలో ఉండేటువంటి అందమైన అంశం. ఇలా ఆలోచించంటారా అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. ప్రతి వారి హృదయంలో ఉంటూ నడుపుతున్నవాడి నేనే అని చెప్పాడు. లేదా ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ్య ఆడుతున్నాడు అని క్రీడావస్త్వఖిలం జగత్ అని ప్రసిద్ధి చెందిన శాస్త్ర విషయం కూడా ఉంది. సర్వ జగత్తులో సర్వ వస్తువులు కూడా ఆయన క్రీడా వస్తువులే, ఆడుకునే ఆట బొమ్మలు. ప్రపంచమంతా ఆయనకి ఆటయే, ఆట బొమ్మలే.